సూర్యోదయం అయ్యింది. వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి విచ్చేశాడు. అతనికి అన్ని సపర్యాలు చేశాడు వాల్మీకి. తర్వాత ఇలా ప్రశ్నించాడు అతన్ని, మహర్షి, లోకంలో పరాక్రమ జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు ఎవరు? అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి వివరించండి అని అడిగాడు వాల్మీకి మహర్షి. దానికి సమాధానంగా సన్నగా నవ్వాడు నారదుడు. ఇది నా వేటుకోలు స్వామి, అనుగ్రహించండి. చేతులు జోడించి నమస్కరించారు వాల్మీకి. అతని హృదయ వేదనను అర్థం చేసుకున్నాడు నారదుడు. చెప్పాడు, ఇలా సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు లేఖనం ఉన్నాడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. అయోధ్యను ఏలుతున్నాడు అని అన్నాడు. తర్వాత రామకథను సంగ్రహంగా వివరించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నారదుడు. నారదుడు చెప్పిన రామకథను పదే పదే మననం చేసుకున్నాడు వాల్మీకి. అద్భుతం, అమోఘం అనుకున్నాడు. అంతలో శిష్యుడు భరద్వాజుడు వచ్చాడు అక్కడికి. ఇద్దరు స్నానానికి బయలుదేరారు. తమసా నదిని సమీపించారు. దారిలో ఓ చెట్టు మీద పక్షుల జంటను గమనించాడు వాల్మీకి. చాలా ఉల్లాసంగా ఉన్నాయవి, ప్రేమోన్మతంగా ప్రవర్తిస్తున్నాయి. అంతలో ఓ బాణం వచ్చి జంటలోని మగపక్షిని కూల్చింది. ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి కింద పడింది మగపక్షి. దానిని చూసి ఆడపక్షి రోదించసాగింది. ఇది చూసిన వాల్మీకి జాలితో చలించిపోయాడు. అతను ఆవేదన చెందాడు. ఆవేదన ఆవేశమైంది. తల్లి తల తిప్పి చూశాడిటు. తన బాణానికి నేల కూలిన పక్షి కోసం పరుగున వస్తున్న బోయ కనిపించాడు. కర్తారుణ నేత్రాలతో ఇలా శపించాడు అతన్ని, మనిషిద ప్రతిష్టత్వం మగం శాశ్వతీం సమహాయత్ శ్రోచ మిథునాదేక మవదీం కామమోహితం. ఓయి బోయ, ప్రేమోన్మతమై ఉన్న ఈ జంట పక్షులలో ఒక దానిని చంపిన కారణంగా కలకాలం నువ్వు అప్రతిష్ట పాలవుదువుగాక. మునిశాపానికి భయపడ్డాడు బోయ. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. భయపడి పారిపోతున్న బోయను చూసి తల విదిల్చాడు వాల్మీకి. జారి చెందాడు, శాంతించాడు, మదనపడ్డాడు. తనకేమయ్యింది, ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనుకున్నాడు. తర్వాత శాపాన్ని తలపోశాడు. చక్కని పదాల పొందికతో, రెండు సమాధానాలతో శ్లోకమైన తన మాటలకు తానే విస్తుపోయాడు వాల్మీకి. ఆ మానసిక వ్యవస్థలోనే శిష్యుని సహస్నానం ముగించుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. మౌనంగా కూర్చున్నాడు అక్కడ. కళ్ళు మూసుకున్నాడు. జరిగిన దాని గురించి ఆలోచించసాగాడు. ఎవరో వచ్చినా అలికిడయ్యింది. కళ్ళు తెరిచి చూశాడు. సృష్టికర్త చతుర్ముఖుడు సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్కరించాడు అక్కడ. దేవతలతోనూ ఋషులతోనూ తరలివచ్చాడు. అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ లేచి నిల్చున్నాడు వాల్మీకి. వాల్మీకి, నువ్వు ఎలాంటి పాపకార్యము చేయలేదు, మంచి పనే చేశావు. చేసిన మంచి పనికి ఆనందించు. నా ఆదేశానుసారం వాణి నీ వాక్కుల్లో ప్రవేశించింది. దాని ఫలితమే శోకంతో నువ్వు పలికిన వాక్కు శ్లోక రూపం దాల్చింది అన్నాడు బ్రహ్మ. అవునా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు వాల్మీకి. నారదుడు చెప్పిన రామకథను నువ్విందాక పలికావే శ్లోకం, ఆ శ్లోక సందస్సులోనే కావ్యంగా రచించు. అది లోక కళ్యాణకారకమవుతుంది, తరతరాలు వర్ధిల్లుతుంది. ఆనందంతో చలించిపోయాడు వాల్మీకి. నా అనుగ్రహంతో రామకథలోని పాత్రలు ఏ ఏ పనులు చేపట్టింది, వారేం మాట్లాడింది, ఎలా ఆలోచించింది, అన్నీ నీ దివ్య దృష్టికి అందుతాయి. అలా అందడమే కాదు, నా ఆశీస్సులతో నువ్వు రచించిన మహాకావ్యం ఈ విశ్వమంతటా వ్యాపించి కులపర్వతాలు సాగరాలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం వర్ధిల్లుతుంది. నీ కావ్యం సహా నువ్వు కూడా కీర్తిమంతుడు అవుతావు, తర్వాత మా లోకాన్ని అలంకరిస్తావు అన్నాడు బ్రహ్మ. దేవానుగ్రహం అన్నాడు వాల్మీకి. తల వంచాడు. ఋషులు దేవతలు సహా బ్రహ్మ అదృశ్యమయ్యాడు. బ్రహ్మోపదేశానికి ఆదేశానికి ఆనందించి వాల్మీకి రామకథను రచించేందుకు సిద్ధమయ్యాడు. ధ్యాన నిమగ్నుడయ్యాడు. రామకథ అంతా అతని కళ్ళకు బొమ్మ కట్టింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.